మీడియాపై బ్యాన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పు ఒప్పుకోక తప్పలేదు. ఏపీ ఫైబర్ నెట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 ఛానల్స్ ను ప్రసారం చేయక తప్పడం లేదు. 3 సార్లు తీవ్రంగా హెచ్చరించి జరిమానా విధించి ఛానల్స్ వస్తున్నాయో లేదో పరిశీలనకు కమిటీని నియమించిన తర్వాత ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఏబిఎన్ ఛానల్ ను పునరుద్ధరించామని టీడీ షాట్ కు ఏపీ ఫైబర్ నెట్ తెలిపింది. ఈ నెల 20న ఏబిఎన్ ఛానల్ పునరుద్ధరించామని జరిమానా వేయొద్దంటూ టీడీ షాట్ కు ఏపీ ఫైబర్ నెట్ విజ్ఞప్తి చేసింది. జరిమానా ఎందుకు విధించకూడదో వివరిస్తూ 2 రోజుల్లోగా అఫిడవిట్ వేయాలని ఏపీ ఫైబర్ నెట్ కు టీడీ షాట్ ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి జరిమానా విధించవద్దని ఫైబర్ నెట్ కోరింది. తదుపరి విచారణ 14వ తేదీకి టీడీ షాట్ వాయిదా వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ ప్రభుత్వానికి చెందిన ఫైబర్ నెట్ లో TV5, ABN ఆంధ్రజ్యోతి ఛానల్స్ ను ప్రభుత్వం కొన్నాళ్ల కిందట నిలిపివేసింది. ఛానల్స్ టీడీ షాట్ లో ఫిర్యాదు చేసేసరికి సాంకేతిక కారణాలన్నీ సాకులు చెబుతూ వచ్చింది. అయితే టీడీ షాట్ మాత్రం ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని మండిపడింది. తీవ్రంగా హెచ్చరికలు పంపినా స్పందించకపోవడంతో రోజుకు 2 లక్షల చొప్పున జరిమానా విధించింది. చివరికి తప్పు ఒప్పుకొని ABN TV5 ను మళ్లీ ప్రసారం చేసి జరిమానా విధించవద్దని వేడుకుంది. అయితే ప్రభుత్వానికి చెందిన ఫైబర్ నెట్ లో మాత్రం ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లను బెదిరించి నిలిపివేసిన ప్రసారాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. కేబుల్ ఆపరేటర్లు నిలిపివేసిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేబుల్ ఆపరేటర్ల లైసెన్సులకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండటంతో వారు కూడా బ్యాన్ చేసిన ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించక తప్పని పరిస్థితి కనిపిస్తుంది.